ఇక ఇంకొకటి, రోజు రోజుకి మేనిఫెస్టో వచ్చిన తర్వాత నేను ప్రజల్లో తిరుగుతూ కూడా ఆ మేనిఫెస్టో గురించి చెప్తూ ఉంటే చాలాసార్లు చాలా చోట్ల మహిళలు మేనిఫెస్టో గురించి వాళ్ళే ముందుకు వచ్చి చెప్తున్నారు. అంతగా ఈ సూపర్ సిక్స్ కానీ అలాగే పవన్ కళ్యాణ్ గారు చెప్పిన ఇంటింటికి మంచినీటి పథకం, ఎంప్లాయీస్కి, సారీ ఎంప్లాయీస్ కాదు, ఎంప్లాయ్మెంట్ క్రియేషన్కి ఇంక్యుబేషన్ సెంటర్ లాగా ప్రతి ఎంటర్ప్రెన్యూర్కి 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం, వాళ్ళు ఇంకో 10 మందికి ఉద్యోగాల కల్పనలో పాలు పంచుకోవాలంటాం, ఇవన్నీ కూడా చాలా బాగా నేను చెప్పకముందే జనాల నుంచి వస్తుంది. సో దీనికి లేటెస్ట్గా చూసిన సర్వేలకి గతంలో గెలిచే స్థానాలు అయినప్పటికీ కూడా ఆ గెలిచే స్థానాల్లో పర్సంటేజ్ ఆఫ్ డిఫరెన్స్ బాగా పెరిగింది. జగన్మోహన్ రెడ్డి గ్రాఫ్ దారుణంగా పడిపోయింది, ఎందుకంటే అతను మేనిఫెస్టోలో ఏమీ లేదు, ఆ పాత మేనిఫెస్టోనే ఏదో అటు ఇటు చేసి 2-3 తీసేసాడు తప్ప. ఒక రకంగా మనం ఆలోచించుకుంటే అసలు స్టెప్ బై స్టెప్ ఆలోచిస్తే ఎవరు బాబు ఈ జగన్మోహన్ రెడ్డికి ఓట్లేసేది అని క్యాల్కులేట్ ఒక ఆలోచనలో ఇప్పుడు మీతో పంచుకోవాలనుకుంటున్నది. నేను ఎందుకు నాకు వచ్చిన సర్వే ఖచ్చితంగా నిజం అవుతుందని అనుకుంటున్నానంటే, ఉద్యోగస్తులు ప్రతి ఉద్యోగస్తుడికి మనం నేను నా పర్యటనలో భాగంగా పేర్లు చెప్పకూడదు కాబట్టి ఉపాధ్యాయులను కూడా కలవటం జరిగింది. వాళ్ళ ఇంటికి వెళ్ళి కూర్చున్నా, మీకు ఎంత ఉంది ఎరియర్ అని. కేవలం 8 సంవత్సరాల క్రితమే ఉపాధ్యాయురాలు వారు జాయిన్ అయ్యారు. చిల్లర వాళ్ళకి రావాల్సిన ఎరియర్స్ ఉన్నాయి. అంటే ఒక అందరికీ కూడా అది లిస్ట్, ఉపాధ్యాయురాలు కొత్తగా జాయిన్ అయ్యారు 8 ఏళ్ళ క్రితం. మరి అంత ఉంటే మరి 8,000 కోట్లు ఉద్యోగస్తులకి ఈయన బకాయి పట్టాడు. వెంకటరామరెడ్డో ఇంకో అల్లర చిల్లర రెడ్డో సపోర్ట్ చేసినంత మాత్రాన్ని ఎంప్లాయీస్ అసోసియేషన్లో, మరి ఎంప్లాయీస్ అందరూ కూడా తీవ్రమైన నిర్వేదంలో ఉన్నారు అని మనం చెప్పుకోక తప్పదు. మరి ఎంప్లాయీస్ వారి కుటుంబ సభ్యులు తీసుకుంటే కనీసం ఒక 40 లక్షల మంది, కన్జర్వేటివ్ ఎస్టిమేట్ 40 లక్షల మంది ఎంప్లాయీసే ఉంటారు. నెక్స్ట్, మగవాళ్ళు 50%, మగవాళ్ళలో మద్యం తాగే వాళ్ళు ఒక అంచనా ప్రకారం 60%, అంటే జనాభాలో మేబీ ఒక 30% అని మనం లెక్క పెట్టుకుంటే పురుషులు అంటే ఎంతమంది అయ్యారు, 4 లక్షల ఓటర్లు, ఓటర్లే తీసుకుందాం, 1 కోటి చిల్లర, 1 కోటే అనుకుందాం. ఆ 1 కోటి మంది, ఆ క్వార్టర్ తాగే ఆ 1 కోటి మంది అలా జేబుకి చిల్లు, హెల్త్కి చిల్లు, ఆ మంతా అయ్యేవాడు కూడా ఓటాడు జగన్మోహన్ రెడ్డికి. ఎందుకంటే ఇల్లు గొల్ల పొల్లు గొల్ల, సో ఆడెవడో ఓటేయడు. మరి 1 కోటి మందిని తీసేయాలి. 1 కోటి మందిలో ప్రభుత్వ ఉద్యోగులు ఒక 20 లక్షల మంది ఉన్నారనుకో, ఆ 40 లక్షలు తీసినా ఈ 1 కోటి 1 కోటి 20, అంటే నేను కన్జర్వేటివ్గా చెప్తున్నా, ఈజీగా అందరికీ చూసే వాళ్ళకి కూడా అర్థమయ్యేలాగా. వీళ్ళు లేరు. యువకులకి సరే జాబ్ క్యాలెండర్ లేదు, ట్రైనింగ్ ఫెసిలిటీస్ కూడా ఆపేశాడు. ఇక్కడ ఉద్యోగాలు దొరక్క పక్కూర్లు వెళ్ళిపోతున్నారు. తెలంగాణకే మరి లాస్ట్ ఇయర్లో 3 లక్షల గ్యాస్ కనెక్షన్లు అక్కడ పెరిగినాయి, ఇక్కడ తగ్గినాయి. అంటే 3 లక్షల కుటుంబాలు ఇక్కడి నుంచి వలస వెళ్ళిపోయే పరిస్థితి తీసుకొచ్చారు.